శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ చంద్ర చరణం శరణం ప్రపద్యే హరే కృష్ణ భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం మనము శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ రామాయణాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం రామాయణం అనేది ఒక అద్భుతమైన కావ్యం ఇతిహాసం అండి భగవంతుడు శ్రీరామచంద్రుడుగా అవతరించి చేసిన లీలలన్నీ అనర్థం ఎలా జరిగిందో అలా మనకి మహర్షులు చక్కగా అందించారనమాట అయితే ఈ రామాయణ యొక్క వైభవం ఏంటి భగవంతుడు నిజంగా ఎందుకు అవతరణ తీసుకుంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి అట అక్బర్ బీర్బల్ మీరు వినే ఉంటారు కదా ఒకసారి అక్బర్ అడిగారట బీర్బల్ని అయ్యా మా దేవుడు ఎక్కడో అక్కడ ఉంటారు అక్కడ నుంచి అంతా కూడా నియామకం చేస్తారు దేవుడు అంటే శక్తివంతంగా ఉండాలి కానీ మీ దేవుడిలాగా ఎందుకు అలా మళ్ళీ 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 అవతారాలు తీసుకొని ఈ ప్రపంచంలోకి రావడానికి ఏంటి కారణం అక్కడే ఉండి అన్ని చేయొచ్చు కదా ఆయన చేయాల్సిన పనులు ఇక్కడికి ఎందుకు రావాలి అని అడిగాడట అక్బర్ బీర్బల్ని అయితే బీర్బల్ అన్నారట సరే స్వామి మీకు ఎందుకు మా భగవంతుడు అవతారాన్ని తీసుకుంటారో రే రొద్దును చూపిస్తాను మీరు రేప్రొద్దున రండి నది ఒడ్డుకి అని చెప్పారట సరే అని అక్బర్ మరునాడు నది ఒడ్డుకి వచ్చారట అండి వచ్చి ఏం చేశారట పెద్ద నౌకను ఏర్పాటు చేశారట బీర్బల్ అందులో సైన్యం అంతా ఉందట అందులో అక్బర్ వాళ్ళ పిల్లవాడు కూడా అందులో ఉన్నాడట అక్బర్ ని కూడా లోపలికి రమ్మన్నారట అక్బర్ కూడా వచ్చాడు చక్కగా నౌక వెళ్తూ ఉంది ఆ నీళ్ళల్లో దాటుతూ ఉండి గా ఆ నది మధ్యలోకి వచ్చేసాక అక్బర్ ఏం చేశాడో తెలుసా అండి బీర్బల్ ఏం చేశారో తెలుసా అక్బర్ పిల్లవాడిని తీసి నీళ్ళల్లో పడేసారట అయితే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే అక్బర్ ఇలా అని లోపలికి నీళ్ళల్లోకి దూకేసి ఆ పిల్లవాడిని రక్షించి ఈదుకుంటూ బయటికి తీసుకొచ్చి పారేశారట ఏ ఏం చేస్తున్నావు ఎందుకలా నీళ్ళల్లో పడేసాం ఆ అనంటే అని అంటే అప్పుడు బీర్బల్ అన్నారట అక్బర్ తో అయ్యా ఇంతమంది సైనికులు ఉన్నారు మంది నీకు సేవ చేసే వాళ్ళందరు ఉన్నారు మీ పిల్లవాడు నీళ్లల్లో మునిగిపోతున్నాడు అని నువ్వెందుకు దుంకావు అంటే అయ్యా నా పిల్లవాడు అంటే నాకు ప్రేమ అందుకే అండి మా స్వామి కూడా మరలా మరలా అవతారాలని స్వీకరిస్తారు ఎందుకంటే మనందరం మేమందరం కూడా మనంద ప్రతి జీవరాశి కూడా భగవంతుడికి అంత ప్రేమ అండి ఆయన కేవలం రాజు లాగా నియామకం చేసేవాడు కాదండి మనందరి పైన ప్రేమ ఉన్నవాడు కాబట్టి మనల్ని రక్షించడానికి మరలా మరలా అవతారాలు అనేది స్వీకరిస్తూ ఉంటారనమాట మనందరం బీచ్కి వెళ్ళే ఉంటాం కదండి ఎప్పుడో ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తారు అక్కడ ఒక పెద్ద ఇలా స్టాండ్ లా ఉంటుంది దానిపైన ఒక ఆయన కూర్చుంటారు విజిల్ కూడా మెడలో వేసుకుంటూ ఉంటారు ఆయన చాలా ఎక్స్పర్ట్ స్విమ్మర్ అక్కడ కూర్చుంటాడు అనమాట ఆయన రెండే రెండు కారణాలకి నీళ్ళల్లోకి వస్తాడు ఎందుకు తెలుసా అండి ఆయనకి సొంతంగా స్విమ్మింగ్ చేయాలి అని అంటే ఆయన వస్తాడు సముద్రంలో లేదా ఎవడైనా మునిగిపోతున్నాడు అంటే కూడా వచ్చి కాపాడడానికి వస్తాడు అంతేనా అలాగా భగవంతుడు కూడా తన భక్తులతో లీల చేయాలి తన ఇచ్చ కలిగినప్పుడు భగవంత్ ఈ లోకంలోకి వస్తారు లేదు తన భక్తులని ఈ జీవులందరూ కూడా ఇక్కడ ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి భగవంతుడు వస్తాడు ఎందుకు ఆయన ఈ సంసారం అనే సాగరంలో మునుక వేస్తున్నారు అనంటే మనల్ని పట్టి బయటికి లాగడానికి అందుకు సాక్షాత్గా భగవంతుడు తీసుకున్న ఒక అద్భుతమైన అవతారం ఎంతో అద్భుతమైన గుణములతో మనందరినీ కూడా తన యొక్క లీలలలో ముంచి బయటికి తీసి సంసారం అనే సాగరం నుంచి తీసుకెళ్లి ఆ గోలోక వృందావనాన్ని ఇప్పించాలి అనే ఒక మహత్ సంకల్పంతో తీసుకున్న అవతారం శ్రీ అవతారం అటువంటి కావ్యం శ్రీమద్ రామాయణం అన్నమాట కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమ అపారమండి అండి భగవంతుడి యొక్క కరుణ అంత ఇంత కాదు అంత కష్టపడి స్వామి మన కోసం అవతారం తీసుకొని మన కోసం లీలలు చేసి మనల్ని ఉద్ధరించాలి అని ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు మనంతటా మనము భగవంతుణ్ణి సేవ చేసి భగవంతుని యొక్క అద్భుతమైన లీలలు శ్రవణం చేసి భగవన్ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని జపం చేస్తూ చక్కగా భగవద్భక్తులు చెప్పిన మార్గంలో జీవితాన్ని అనుసరిస్తే భగవంతుడికి ఎంత ఆనందం వేస్తుందండి ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ ఒక ప్రశ్న మీరు ఎంతో కష్టపడి మీ పిల్లల్ని పెంచితే మీ పిల్లలు ఆ కష్టాన్ని గుర్తించి మనం చెప్పిన మాట వింటూ చక్కగా నడుచుకుంటూ చక్కగా చదువుకుంటూ చక్కగా మంచి సమాజానికి సేవ చేసే ఒక ప్రయోజకులుగా మారితే మీకు ఎంత నచ్చుతుందండి లేదు ఆయన మీరు చేసింది ఎంతైనా గుర్తు పెట్టకుండా కొద్ది కూడా కృతజ్ఞత లేకుండా తనకు నచ్చింది తను చేస్తుంటే మీరు ఎంత బాధపడతారండి అలానే భగవంతుడు కూడా కదండి మన కోసం ఇన్ని చేసి మన కోసం ఇన్ని కష్టాలు రామచంద్రుడి యొక్క అవతారంలో ఇన్నా అన్నా అండి రామచంద్రుడు పడిన కష్టాలు అంటే భగవంతుడికి కష్టాలు ఉండవండి కానీ ఒక విధంగా చూస్తే కష్టాలు పడ్డాడు ఎందుకు అని అంటే మనందరి కోసం మనందరిని ఉద్ధరించడానికి కాబట్టి అటువంటి రామాయణం ఈ రోజు శీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావం కదండి ఆయన ఏం చెప్తారు తెలుసా అండి ఏ రోజు మంచి రోజు ఏ రోజు మంచి రోజు కాదు ఆయన అంటాడు ఎద్దినం దుర్ధయం మన్నే కథా వర్జితం ఏ రోజు మంచి రోజు అనంటే ఏ రోజైతే మనం భగవంతుడికి సంబంధించిన అద్భుతమైన కథలను శ్రవణం చేస్తామో ఆ రోజు మంచి రోజట ఏ రోజు మంచి రోజు కాదట అంటే ఎత్ దినం దుర్దినం దుర్దినం ఏ రోజు అంటే కథా పీయూష వర్జితం అమృతం లాంటి ఆ భగవంతుడికి సంబంధించిన ప్రవచనం ఆ భగవంతుడికి సంబంధించిన కథలు మనం వినని రోజు మనకి నిజంగా దుర్దినం అట అడా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారు చెప్తారు కాబట్టి మనకి ఈరోజు చాలా మంచి రోజు ఎందుకు అని అంటే మనం ఈ రోజు సంకల్పం చేసుకోబోతున్నాం భగవంతుడి గురించి చక్కగా వింటాము భగవంతుడి యొక్క రామాయణాన్ని రాముడు నడిచిన నడకను రాముడు చూపించిన బాటను రాముడు నేర్పించిన ఒక మానవీయత విలువలను రాముడు చూపించిన ధర్మాన్ని రాముడు ఆచరించిన ఒక వ్యక్తిత్వాన్ని మనం కూడా ఆచరించే ప్రయత్నంలో రాముడి గురించి వింటూ రాముడి గురించి నేర్చుకుంటూ రాముడి గురించి ఆకలింపు చేసుకుంటూ రాముడి యొక్క బాటలో నడవటమే రామాయణాన్ని వినటం ఎవరండి రామాయణాన్ని చెప్పింది అని అంటే రత్నాకర అనే ఒక్క వేటగాడు ఆయన దగ్గరికి నారదముని వెళ్తారండి వెళ్ళి ఆయన అడుగుతారు అయ్యా ఏంటి ఈ వేట చేస్తున్నావు ఈ పాపం అమాయకమైన ఈ జీవులని చంపేస్తున్నావు ఎందుకోసం చేస్తున్నావు అంటే మా పరివార పోషణ కోసం నేను చేస్తున్నానండి అని అంటారు రత్నాకరుడు సరే నీ పరివారం కోసం చేస్తున్నా అంటావు కదా నువ్వు మరి ప్రాణల్ని చంపితే పాపం వస్తుంది కదా మరి మీ కుటుంబ సభ్యులు నీ పాపాన్ని కూడా పంచుకుంటారేమో వెళ్ళి అడుగు అనంటే ఆయన అన్నారు ఎందుకు పంచుకోరు నా సుఖాన్ని పంచుకున్నప్పుడు నేను ఇంత కష్టపడి నేను తీసుకెళ్తున్నప్పుడు అన్నిటిని పంచుకున్నప్పుడు పాపాాలని కూడా పంచుకుంటారు కదా అని ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి అమ్మా నేను చేసే దాంట్లో పాపం వస్తుందట మరి పాపాన్ని పంచుకుంటారా అని అంటే నువ్వు చేసుకునే సు పుణ్యంలో ఎంతైతే భాగం ఉందో వాటిని మేము పంచుకుంటాం నువ్విచ్చే డబ్బులలో భాగాన్ని మేము పంచుకుంటాం నువ్వు వేటాడి మాకు తెచ్చిచ్చే మాంసంలోని భాగం కూడా మేము పంచుకుంటాం కానీ ఒక్కటి మాత్రం మేము పంచుకోము ఏంటి అంటే నీకు వచ్చే ఆ చెడు కర్మ నీ పాపాన్ని మాత్రం మేము పంచుకోము అని చెప్తారు అప్పుడు ఈయనకి జ్ఞానోదయం కలిగి ఆయన చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ రామ రామ మరా మరా రామ 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 అంటూ చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారు రత్నాకరుడు ఎంత భగవన్నామం ఈ కలియుగంలో అన్నిటికంటే ప్రయోజకరమైనది ఏంటి అనంటే కలోదోష నిధే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం బ్రజేత్ అటువంటి నామం మాత్రమే మనల్ని తరింపజేయగలుగుతుందండి అటువంటి భగవన్ నామాన్ని వాల్మీకి పట్టుకున్నాడు అనమాట ఎంతో అద్భుతమైన గ్రంథాన్ని వాల్మీకి అని పేరు ఎలా వచ్చింది ఆయన భగవన్నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆయన చుట్టూ కూడా పాము పుట్ట ఉంటుంది కదండి మీకు మట్టితో ఇలా పుట్టలా ఏర్పడిపోతుంది అనమాట అలా ఏడిపోయిపోయిందనమాట తర్వాత ఎప్పుడైతే వర్షం వర్షం కురిసిందో ఆ పుట్ట మొత్తం కూడా కలిగిపోయి ఆ వాల్మీకమునందు నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పేరు వాల్మీకి అయిందనమాట సంస్కృతంలో పుట్టని వాల్మీకము అని పిలుస్తారు పుట్ట నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అని ఆయన యొక్క పేరు ఆయన ఏం చేశాడు రామాయణ గ్రంథాన్ని మనకి అందించారండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదులు వారు ఏం చెప్పారు ఏ రోజైతే మనం భగవంతుడు గురించి వింటామో ఆ రోజే మంచి రోజు చాలా మందికి మంచి రోజు చెడు రోజు చాలా వేరువేరుగా ఉంటాయండి మళ్ళీ అక్బర్ బీర్బల్ స్టోరీ ఒకటి చెప్పుకుందాం ఒకసారట అక్బర్ పొద్దున పొద్దునే లేసారట అండి లేసి ఇలా తిరుగుతూ ఆయన షేవింగ్ చేస్తూ ఉంటే కట్ కట్టయిపోయిందట చెయ్యి కట్ అయిపోయేసరికి మంత్రుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి ఏ నా చెయ్యి ఈ రోజు ఎందుకు కట్టయింది అనంటే వాళ్ళ మంత్రులు అన్నారట చాలా మంది కలుసుకొని అయ్యా ఎవరి ముఖం ఫస్ట్ చూసావో చెప్పు అనంటే అక్బర్ బాగా ఆలోచించి ఆలోచించాలనుకున్నారట నేను లేవంగానే ఫస్ట్ ముఖం చూసింది ఎవరు అని అంటే మా పెరట్లో ఆ పూల అన్నిటినీ తెంపుతున్న ఒక గార్డెనర్ ఆ తోట మాలి యొక్క ముఖం ఫస్ట్ చూసా అనగానే ఆయన యొక్క ముఖం మంచిది కాదు అందుకోసమే మీకు అంతా చెడు జరుగుతుంది మీ చెయ్యి అందుకే కట్టయింది అని చెప్పారట అండి అయితే వెంటనే అక్బర్ ఏం చేశారట ఈ తోట మాలిని పిలిచి రేపు నీకు ఉరిశిక్ష ఎందుకంటే నీ వల్లనే నా చెయ్యి కట్టయింది అని చెప్పారట ఈ తోటమాలి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ బీర్బల్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా అంటున్నారు ఏం చెయ్యాలి అంటే సరే నేను చూసుకుంటా అని బీర్బల్ అక్బర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఏం జరిగింది అని అంటే నా చేయి కట్టేయింది ఎందుకంటే నా తోటమాలి యొక్క ముఖం చూసాను కాబట్టి నాకు ఇలా జరిగింది అయితే బీర్బల్ అన్నారట అయ్యా ఇప్పుడు చూడండి తోటమాలి ముఖం చూసినందుకు మీకు చేయి తెగింది అని అంటున్నారు కానీ మీ ముఖాన్ని చూసినందుకు తోటమాలి యొక్క పీక తెరుగుతుంది కదా రేపు మరణశిక్ష కదా అంటే ఆయన ముఖము అపవిత్రమా మీ ముఖం అపవిత్రమా అని అడిగారట అక్బర్ అప్పుడు ఆయనకు అర్థమైపోయిందండి కాబట్టి మనకి ప్రతిరోజు కూడా మన మనస్సు బాగుండాలి మన బుద్ధి బాగుండాలి మనం చక్కగా ధర్మ మార్గంలో నడవాలి అంటే ఒకటే ఒకటి ప్రేరణ అండి మనకి ఏమిస్తుంది అని అంటే భగవత్ సాంగత్యము భగవద్భక్తుల యొక్క సాంగత్యము భగవత్ కథాశ్రవణం అనేది నిత్యం కూడా మనకి బ్యాటరీ లా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి ఈ ఫోన్ మనం ప్రొద్దున్నే ఏం చేస్తామండి చాలా మంది పడుకునే ముందే ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా వాట్సాప్ వీడియోలు చూసుకోవచ్చు ఛార్జింగ్ ఉంటే కదండి మనం ఏదో ఒకటి చేయొచ్చు ఫోన్తో అలానే మనకి ఆధ్యాత్మిక శక్తి ఉంటేనే మనం ప్రపంచంతో పోరాడగలం రోజు కూడా ఒక పోరాటమే దేంతో పోరాటం అనంటే అంటే ప్రపంచంలో ఉండే వివిధ మనస్తత్వాల నుంచి పోరాటం మన సొంత బుద్ధి మన సొంత మనస్సుతో మనం చేస్తున్న పోరాటం దాంట్లో మనకి శక్తి కావాలి అని అంటే భగవంతుడి గురించి వింటూ ఉండాలి నిరంతరం నిత్యం భాగవత సేవయ్య కాబట్టి ఇలా వాల్మీకి మహర్షి నారదముని యొక్క సంభాషణలో నారదమునితో అడుగుతారు అయ్యా ఒక మంచి గుణాలు ఎన్ని మంచి గుణాలు అనంటే కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణుక్త సర్వూతు కోవిదా విద్వాంకర్దశ క్యస్చైక ప్రియదర్శన కో జితక్రోధో ద్యుతిమాన్కో నరోగత వివ్రతి దేవాస్ జాతవేదస్ అయ్యా పదహారు సంపూర్ణమైన మంచి గుణాలు ఉన్నవాణ్ణి మాకు చూపించండి అయితే మీకు ఒక ఉదాహరణ అర్థం కావడానికి చెప్తాను చాలా మంది ఏమంటారు తెలుసా అండి ఈ ప్రపంచంలో అన్ని బాగున్నాయి కానీ కొద్దిగా పొట్టేయండి పెళ్లి చూపులు ఉన్నప్పుడు చూస్తారు కదండి కొన్నిసార్లు అలా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అంటే మా కోసం కాదు మా ఇంట్లో ఒకళ్ళకి చూస్తూ ఉంటే మా అమ్మగారు చెప్తూ ఉన్నారని మరి నాకు ఫోన్లో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది అన్నీ అలా ఉంది కానీ అది అన్నిటి దగ్గర కానీ 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 అని తప్పకుండా వస్తుందండి ఈ ప్రపంచంలో మీరు ఎవరి దగ్గర చూసినా ఆయన ఆయన చాలా మంచివాడండి చాలా దానం ఇస్తాడు కానీ కొద్ది కోపం ఎక్కువ అండి ప్రతి దగ్గర కానీ ఉంటుంది కదా కానీ మన రామచంద్రుడి దగ్గర కానీ ఉండదండి ఆయన దగ్గర అన్ని మంచి గుణాలు ఉన్నాయట ఫుల్గా తక్కువ తక్కువగా కాదు ఆయన కొంచెం కోపం అండి అలాంటి కొంచెం కూడా కోపం ఉండదట జిత క్రోధ క్రోధాన్నే గెలిచిన వాడట మన రామచంద్రుడు అలా సంపూర్ణమైన పదహారు కళ్యాణ గుణములు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అంటే అప్పుడు నారదముని వాల్మీకి మహర్షితో చెప్తారనమాట ఇలా రామ అని రాముడు గురించి చెప్పటం ప్రారంభిస్తారు ఇప్పుడు ఒకసారి ఆయన గుటిక వేసి అంటే ఒకసారి రాముణ్ణి అనుభవించి తర్వాత చెప్తాడు ఇప్పుడు చూడండి మీకు చెప్పాను అనుకోండి మనం ఇప్పుడు ఆ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని దానిపైన ఆవకాయ పచ్చడి వేసుకొని చక్కగా కలిపి పక్కన కొద్దిగా ఆలుగడ్డ ఫ్రైతో తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అనగానే మన నోరు మనకి నోరు ఊరిపోతుంది అనమాట ఎప్పుడు ఆవకాయ పచ్చడితో అన్నం తినాలి అని అనిపిస్తుంది అలా వాల్మీకి మహర్షి ఎప్పుడైతే రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణములు చెప్పారో రా నారద మహర్షి యొక్క నోట్లో ఊడుతూ ఉందనమాట అంటే రాముడి యొక్క అనుభవం ఆయనకు వచ్చేస్తూ ఉంది కాబట్టి ఒక్క నిమిషం ఆగి రాముడిని అనుభవించి తర్వాత అలాంటి వ్యక్తి ఉన్నాడు ఆయనే శ్రీరామచంద్రుడు అని వాల్మీకి మహర్షికి ఉపదేశం చేస్తారనమాట అయితే భగవంతుడి యొక్క అద్భుతమైన అవతారాన్ని గురించి వాల్మీకి మహర్షి ప్రేరణ నారద మహర్షి దగ్గర నుంచి తీసుకొని ప్రారంభిస్తూ ఉంటారు భగవంతుడి యొక్క ఆవిర్భావానికి ఉన్న ఒకటే ఒక కారణం ఏంటి ఆయనే చెప్పుకున్నారు పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి యుగే యుగే మరలా మరలా భగవంతుడు ఆవిర్భవిస్తాడట ఈ లోకంలో మొట్టమొదటి కారణం ఏంటి పవిత్రానాయ సాధునాం తన యొక్క భక్తులతో లీలలు చేయడానికి తన యొక్క భక్తులకి ఆనందాన్ని కలిగించడానికి ఏ ఏ భక్తులతో ఆనందాన్ని కలిగించాడండి శ్రీరామచంద్రుడు రామాయణంలో మనం చూస్తే పెద్ద లిస్ట్ ఉంటుంది గుహుడు శబరి జటాయు విభీషణ హనుమ లక్ష్మణ భరత అలా లిస్ట్ పోతూనే ఉంటుంది అనమాట అలా వినాశాయచ దుష్కృతం ఎంత మందిని సంహరించాడు మారీచ సుబాహు తాడ్డగి రావణ కుంభకర్ణ ఇత్యాది పద్నాలుగు వేల రాక్షసులందరినీ కూడా పవిత్రానాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ శ్రీరామచంద్రుడు ఏ ధర్మాన్ని ఆచరించి మనకి చూపించారు అని అంటే రామచంద్రుడు లాంటి ధర్మ ఆచరించిన వ్యక్తి మనకి ఈ ప్రపంచంలో ఇంకొకరు కనిపించరు అంత అద్భుతమైన మర్యాద పురుషోత్తముడు మన రామచంద్రుడు ఏ ధర్మాన్ని స్వామి ఆచరించలేదు అని చెప్పండి చూపించండి ఏకపత్ని వ్రతం ఆచరించాడు పితృవాక్య పరిపాలనా దక్ష మన రామచంద్రుడు అలానే తమ్ముళ్లతో అన్నయ్యలతో ఎలా ఉండాలి అని చూపించారు ప్రజలతో ఎలా ఉండాలి భక్తులతో ఎలా ఉండాలి తను ఆచరించిన ఆచరించని ధర్మం అంటూ లేనట్టుగా ప్రతి ద్రామో విగ్రహవాన్ ధర్మ అన్న విధంగా రాముడి యొక్క అవతారం అండి రామాయణాన్ని చదివితే ఏంటి ధర్మం ఎలా ఉండాలి ఎవరికి ఏ ధర్మం తెలియాలన్నా సరే మనం ఆశ్రయించాల్సింది రామాయణాన్ని అన్నా తమ్ముళ్ళ యొక్క సంబంధం ఎలా ఉండాలి రామాయణాన్ని ఆశ్రయించాలి భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలి రామాయణాన్ని ఆశ్రయించాలి నిజంగా చెప్తానండి పెళ్లి చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా శ్రీమద్ రామాయణాన్ని చదివి తీరాల్సిందే భార్యాభర్తల మధ్యలో ఉండే ఆ యొక్క ఆప్యాయత ఆ ప్రేమ ఆ యొక్క గౌరవం శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి మధ్యలో ఎంత వైభవంగా ఉంటుందో రామాయణం చెప్తుంది అత్తాకోడళ్ళు వాళ్ళ యొక్క సంబంధం గురించి రామాయణం చెప్తుంది రాజు ప్రజ ఎలా ఉండాలి రామాయణం చెప్తుంది భగవంతుడు భక్తుడి మధ్యలో సంబంధం ఎలా ఉంటుంది రామాయణం చెప్తుంది అందుకే మనం ఒకసారి రామాయణము మానవీయ సంబంధాలు అని ఒకసారి చేసుకున్నాం తొమ్మిది సిరీస్ చేసుకున్నాం మన ఛానల్లో ఉన్నాయన్నమాట రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలన్నా మనకి రామాయణం అందిస్తుంది అటువంటి మహాకావ్యం ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి రామచంద్రుడు చూపించిన తను స్వయంగా ఆచరించిన ధర్మం ఏంటి అంటే తను అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఏ ఋషి ఆశ్రమానికి వెళ్ళినా సరే అక్కడ ఉండి ఆ ఋషులు చూపించిన అద్భుతమైన విషయాలను శ్రవణం చేసి చక్కగా రామచంద్రుడు వాళ్ళని సేవ చేసుకున్నారు ఇది అన్నిటికంటే పెద్ద ధర్మం అండి భగవంతుడి గురించి వినటం అది శ్రీరామచంద్రుడు అవతరించినా సరే భగవంతుడి గురించి వినాల్సిందే పెద్దలని ఆశ్రయించి గురువనని ఆశ్రయించి చక్కగా వాటిని తెలుసుకోవాల్సిందే అటువంటి అద్భుతమైన రామాయణాన్ని మనం ఈ రోజుతో ప్రారంభించుకొని ఉగాది పర్యంతము కూడా ప్రతి శని ఆదివారాల్లో మనం చేసుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా రాముడితో నడవాలి మనందరం కూడా రాముడితో నడవాలి అంటే రాముడి గురించి తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన చేశారు అయ్యా ఈ ప్రపంచంలో దుష్య శక్తులు అనేది చాలా పెరిగిపోతున్నాయి మమ్మల్ని వాటి నుంచి కాపాడండి అని దేవతలందరి యొక్క శరణు ఎవరు అని అంటే అది భగవంతుడే కాబట్టి అటువంటి అద్భుతమైన భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు అయ్యా స్వామి మమ్మల్ని ఈ దుష్ట శక్తుల నుంచి రావణ కుంభకర్ణ మారీచ ఇటువంటి రాక్షసులందరి దగ్గర నుంచి కూడా మమ్మల్ని కాపాడండి అని అంటే స్వామి తప్పకుండా వస్తాను ఆవిర్భవిస్తాను అని దేవతలకి అభయాన్నిస్తారనమాట అభయాన్నిచ్చి ఎవరిని చూస్ చేసుకుంటారు స్వామి అవతారం చేసుకోవడానికి అంటే దశరథ మహారాజు యొక్క కుటుంబంలో ఆయన ఆవిర్భవించడానికి ఉక్ష్వాకుల తిలక ఇక్ష్వాకు యొక్క వంశంలో దశరథ మహారాజును ఎంచుకుంటారు ఆయన ఆవిర్భవించడానికి అయితే దశరథ మహారాజు చాలా కాలంగా పిల్లలు లేరు కాబట్టి ఆయన పుష్ పుత్రకామేష్టి యజ్ఞాన్ని ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేస్తారు యజ్ఞం చేసినప్పుడు అక్కడ నుంచి చక్కగా యజ్ఞ పురుషుడు చక్కటి పాయస పాత్రను తీసుకొని వస్తారనమాట ఆయన ముందుకి ఆ పాయస పాత్రలో నుంచి పాయసాన్ని ముగ్గుడు ప్రధాన భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు భార్యలకు దశరథ మహారాజా అందిస్తారనమాట ఎలా పాయస పాత్ర యొక్క డిస్ట్రిబ్యూషన్ అయిందో తెలుసా అండి మీరు ఎప్పుడైనా విన్నారా ఎలా దశరథ మహారాజా ఆ పాయసాన్ని పంచారు ముందుగా కౌశల్యమ్మకి యాభై శాతం ఆ పాయసంలో ఉండే పరమాణాన్ని ఇచ్చారనమాట ఆ పాత్రలో ఉండే పరమాణాన్ని యాభై శాతం ఎవరికి ఇచ్చారు కౌశల్యమ్మకి ఇచ్చారు మిగతా యాభై శాతంలో ఇరవై ఐదు ఇరవై ఐదు కదండి మిగతా ఇరవై ఐదు శాతాన్ని ఒక భాగంగా చేసి దాన్ని కైకమ్మకి ఇచ్చారు సుమిత్రమ్మకిచ్చారు యాభై శాతం కౌశల్యకిచ్చారు ఇరవై ఐదు శాతం సుమిత్రమ్మకిచ్చారు దాని తర్వాత ఎంత మిగిలిందండి ఇరవై ఐదు శాతం మిగిలింది ఆ ఇరవై ఐదు శాతాన్ని రెండు భాగాలుగా చేశారు ఒక భాగమేమో ఇచ్చారు మిగతాది ఎంత ఎంత మిగిలిపోతుంది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ మిగిలిపోతుంది కదా అది మళ్ళీ తీసుకొని సుమిత్రమ్మకి ఇస్తారన్నమాట ఇప్పుడు చెప్పండి కౌసల్యమ్మకి ఎంత ఫిఫ్టీ పర్సెంట్ సుమిత్రమ్మకి ఎంత ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ అండ్ హాఫ్ కౌ కైకమ్మకి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఎందుకు సుమిత్రకి మళ్ళీ వాటా ఇచ్చారు ఆ టువెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే అన్నిటికంటే మధ్యలో ఉండే గాఢమైన పరమాన్నం దాన్ని ఏమంటారో తెలుసండి అమృత తుల్యమైన పాయసము అటువంటి పాయసాన్ని తీసి సుమిత్రకి ఇచ్చారట మళ్ళీ దశరథ మహారాజు ఎందుకో తెలుసా అండి సుమిత్రమ్మ ఒకటే ఒక్క కోరిక జీవితంలో ఏం పెట్టుకుంది అంటే నాకు కలగబోయే పిల్లలు కౌసల్యమ్మకి పుట్టే పిల్లవాడిని కైకమ్మకి పుట్టే పిల్లవాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి అని కోరుకుందట సుమిత్ర ఎవరికైతే నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో అండి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడైనా ఒక రవ్వ ఎక్కువ వేస్తాడే కానీ తక్కువ ఇవ్వడండి అన్నిటికంటే జీవితంలో ఏంటి తెలుసా మన భావన ప్రధానం మనం ఏం చెయ్యాలనుకుంటున్నా మనం ఒక గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అంటే ఎందుకు గృహస్థులు అవదాం అనుకుంటున్నాం బ్రహ్మచారి అవ్వాలి అంటే ఎందుకు బ్రహ్మచారిని అవ్వాలి అనుకుంటున్నా పిల్లలు కన్నాం అనుకుంటే పిల్లల్ని ఎందుకు కనాలనుకుంటున్నాం మనం సంకల్పం చేసుకోవాలండి ఇది సంకల్పం ఇప్పుడు చూడండి వివాహ సంబంధం ఒక గృహస్థాశ్రమ స్వీకారంలో మన సనాతన ధర్మంలో ఎంతో చక్కగా ఎందుకు మీరు ఈ రోజు నుంచి భార్యాభర్తలు అవుతున్నారు ఎందుకు అనంటే ధర్మాన్ని ఆచరించడానికి పిల్లల్ని ఎందుకు కలి కంటున్నాం మనము అంటే మనం సంకల్పం చేసుకోవాలండి మన పిల్లలు పెద్దగయ్యి ఒక చక్కటి ప్రయోజకులుగా మారి మంచి భగవద్భక్తులుగా మారి సమాజానికి భగవంతుడికి వైష్ణవులకి సేవ చేసుకోవాలి అనే ఒక భావనతో ఎప్పుడైతే ఏదైతే పనిచేస్తామో దాని ప్రతిఫలంగానే మనకి లభిస్తుంది అనమాట కాబట్టి సుమిత్రమ్మ యొక్క భావన ఎప్పుడు కూడా తనకి ఏం కావాలి అని ఆలోచించదండి సుమిత్రమ్మ మనం చూస్తాను రామాయణంలో అసలు ముందు ముందుకు వెళ్తుంటే అసలు అసలు ఆ సుమిత్రమ్మ భావన ఆ శత్ర భరత శత్ర లక్ష్మణుల యొక్క భావన చూస్తూ ఉంటే అసలు మనం ఏడవకుండా ఉండలేము అనమాట అంత నిస్వార్థమైన ప్రేమ భగవంతుడు అంటే వాళ్ళకి అటువంటి సుమిత్రమ్మ కేవలం కోరిక కౌశల్యమ్మకి పుట్టే పిల్లవాడికి నా పిల్లవాడు సేవ చేసుకోవాలి కైకమ్మకి పుట్టే పిల్లవాడికి నా పిల్లవాడు సేవ చేసుకోవాలంటే ఇద్దరు కుమారులు సుమిత్రమ్మకి అన్నమాట కాబట్టి ఎవరెవరు పుట్టారు అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అవతరించారు అనమాట ఎక్కడి నుంచి అవతరించారు అనంటే ఆ పాయస పాత్రలో నుంచి అవతరించారు ఎటువంటి పాయస పాత్ర అమృత తుల్యమైన పాయస పాత్ర అందులో కూడా అమృత తుల్యమైన భాగంతో అవతరించింది ఎవరు మన శత్రుఘ్న స్వామి అనమాట కాబట్టి అమృతం అంటే ఏంటి అసలు అమృతం ఎక్కడుంది అమృతం గురించి చాలా మంది చెప్తారండి ఆ కొంతమంది ఏమంటారు అంటే సముద్రంలో అమృతం ఉంటుంది అంతేగా సముద్రం అంతనలో కదండీ అమృతం వచ్చేది కాబట్టి సముద్రంలో అమృతం ఉందేమో అని అంటాను అబ్ధౌ విధవు వధుముఖే ఫనినాం నివాసే మళ్ళీ అమృతం ఎక్కడుందట చంద్రుడ్లో అమృతం ఉందట అందుకే కదండి చంద్రముఖి అని మన అందరినీ పోలుస్తూ ఉంటాం చంద్రుడ్లా అందంగా ఉన్నాడు చంద్రుడ్లా అందంగా ఉన్నారు అని చెప్తాం కదండి కాబట్టి విధవు అనంటే చంద్రుల్లో అందం ఉంది అమృతం ఉందేమో వధుముఖే అంటే కొత్తగా పెళ్లి కూతురి యొక్క ముఖంలో అమృతంగా ఉందేమో అని కొంతమంది పండితులు చెప్పారు ఫణినాం నివాసే అనంటే పాముల దగ్గర అమృతం ఉందేమో పాములు ఎప్పుడు కూడా అమృతాన్ని కాపాడుతూ ఉంటాయట అండి కాబట్టి పాముల దగ్గర అమృతం ఉందేమో ఫణినాం నివాసే స్వర్గే అంటే స్వర్గంలో అమృతం ఉందేమో అంతే కదండి దేవతలందరూ ఏం చేస్తాం స్వర్గంలో అందరూ కూడా అమృత పానం చేస్తున్నారు అని మనం అనుకుంటాం కదండి అయితే చాలా మంది పండితులు ఏం చెప్పారట ఎవరు అడిగారట అమృతం ఎక్కడుంది అనంటే అబ్ధౌ విధౌే నివాసే స్వర్గే వసతి వై వదంతి ఆ పండితులు అందరు ఏం చెప్పారట అయ్యా స్వర్గంలో ఉండొచ్చేమో పాముల దగ్గర ఉండొచ్చేమో కొత్తగా చే పెళ్లి కూతురు దగ్గర ఉండొచ్చేమో చంద్రుడి దగ్గర ఉండొచ్చేమో సముద్రం దగ్గర ఉండొచ్చేమో అని కొంతమంది పండితులు చెప్పారట కానీ అక్కడుండే ఒక భాగవతోత్తముడు అన్నట్ట సముద్రంలో ఉంటే అది క్షారంగా ఎలా అయింది అంటే అమృతం ఉన్న నీళ్ళు ఎప్పుడైనా ఉప్పగా ఉంటాయండి కానీ సముద్రంలో నీళ్ళంతా ఉప్ప ఉప్పగా కాబట్టి సముద్రంలో అమృతం లేదు విధవ్ అనంటే చంద్రుడిలో అమృతం ఉంటే చంద్రుడు చిన్న చిన్నగా ఎందుకు అవుతూ ఉంటాడండి ఎప్పుడు కూడా పె పెరుగుతూ ఉండాలి కదా ఆయన తగ్గుతూ వస్తూ ఉంటాడు కాబట్టి చంద్రుడిలో అమృతం లేదు తర్వాత ఏమన్నారట వధుముఖే వధువు యొక్క ముఖంలో అమృతం ఉంటే ఎప్పుడో ఒకసారి భార్య భార భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పోయేదే కదండి కాబట్టి అమృతం ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా చిరంజీవులుగా ఉండాలి కదా కాబట్టి లేదు అన్నారట ఫణినాం నివాసే పాముల దగ్గర ఉంటే పాముల లోపలే అమృతం ఉంటే విషం ఎక్కడ వస్తుందండి అమృతం ఉన్న దగ్గర విషం ఉండొచ్చా కాబట్టి అక్కడ కూడా లేదు అన్నారట స్వర్గం స్వర్గంలో ఉంటే దేవతలందరూ కూడా మళ్ళీ పుణ్యే మత్యలోకం విషంతి మళ్ళీ భూలోకంలో పుడతారు కదండి కాబట్టి అక్కడ కూడా అమృతం లేదు మరి ఎక్కడుంది అమృతము అని అంటే వసతి వై కథా సుధా ఎక్కడుంది అమృతం అంటే కంటే వసతి వై సుధా భగవద్ ఎవరైతే భాగవతోత్తములు ఉంటారో అటువంటి భాగవతోత్తములు యొక్క శ్రీముఖంలో నుంచి వచ్చే భగవత్ కథ ఉందో అదే నిజమైన అమృతం ఎందుకు తెలుసా అండి ఈ అమృతాన్ని ఎప్పుడైతే మనం పానం చేస్తామో మనకి ఇంకా మళ్ళీ లోకంలో జన్మ అనేది ఉండదు ఎందుకంటే మనం భగవంతుడి యొక్క గో గోలోక వృందావనానికి శ్రీవైకుంఠ లోకానికి చేరుకుంటాం కంటే సుధా వసతి వై భగవద్ జనాన అటువంటి భాగవతోత్తముల దగ్గర అమృతం ఉంటుంది కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అనంటే మనం భాగవతోత్తముల దగ్గర నుంచి రామాయణ భాగవతాది గ్రంథముల గురించి శ్రవణం చేయబోతున్నాం మన ఆచార్య పరంపరలో నుంచి మనకిచ్చిన తత్వాలను రహస్యాలను కూడా మన ఆచార్య పరంపరాగతంగా మనం నేర్చుకోబోతున్నాం భాగవతోత్తములు అంటే వాల్మీకి వ్యాసులవారు సుఖ మహర్షి నారద మన ఆచార్య పరంపర ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి మనకన్నిటికంటే అదృష్టం మనం అమృతాన్ని పానం చేస్తున్నట్టే ఇది భౌతిక అమృతం కాదండి ఆధ్యాత్మిక అమృతం కాబట్టి అటువంటి అమృతం గురించి మనం వినబోతున్నాం శ్రీమద్ రామాయణ రూపంలో అయితే ఒకసారి ఏమైందట రామచంద్రుణ్ణి పక్కన భరతుణ్ణి తర్వాత లక్ష్మణుణ్ణి తర్వాత శత్రుఘ్ను పడుకోబెట్టారట నలుగురు కూడా గట్టిగా ఏడుస్తున్నారట ఏం చేసినా సరే వాళ్ళందరూ కూడా ఆగట్లేదు ఎంత ప్రయత్నించారట ఆగట్లేదట ఆగట్లేదట చిట్ట చివరికి ఏం చేశారు అనంటే ఎవ్వరికి తోచకుండా అందరూ కూడా ఎలా ఆపుతారు వీళ్ళు ఏడుపు అని అంటే ఒక్కళ్ళు వచ్చి చెప్పారట అమ్మా అలా కాదు రాముడు పక్కన లక్ష్మణుడిని పెట్టండి భరతుడిని పక్కన శత్రుఘ్ని పెట్టండి అంటే అలా పెట్టారు కొద్దిగా ఏడ్పు తక్కువైందటండి కానీ ఆపలేదట తర్వాత ఏం చేసిందట సుమిత్రమ్మ లక్ష్మణుడిని తీసుకొని రాముడి ఉయ్యాల్లో వేసేసిందట శత్రుఘ్ని తీసుకొని భరతుడి ఉయ్యాల్లో వేసిందట అప్పుడు అందరూ కూడా పాపేసి హాయిగా నవ్వటం మొదలెట్టారు అంత అనుభవం అంత ప్రీతి అనమాట అన్న తమ్ముళ్ళల్లో ఈ మధ్యలో చూస్తే ఈ ప్రపంచంలో చూస్తాం కదండి అన్న తమ్ముళ్ళ మధ్యలో అసలు అయ్యో ఎంత బాధాకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ కాలంలో అన్న మధ్యలో ఆ ఆప్యాయత ప్రేమ అనురాగం అనేది మొత్తం కూడా నశిస్తుంది కానీ మా రామచంద్రుడు చూడండి ఎంత ఆప్యాయత ఎంత అనుభూతి ఎంత అనుభవం వాళ్ళ అన్న తమ్ముళ్ల మధ్యలో భగవంతుడు భక్తుల మధ్యలో అయితే సరే అని వాళ్ళ నలుగుడికి కూడా పేర్లు పెట్టాలి అని ఒక చక్కటి ముహూర్తాన్ని పెట్టుకొని పేర్లు పెడుతూ ఉన్నారట మా రామచంద్రుడికి పేరు రామ రమయతి ఇది రామ అందరినీ కూడా రమించటం అంటే అందరినీ కూడా ఆనంద పెట్టేవాడు కాబట్టి రామ అని పేరిచ్చాడ రెండవ పిల్లవాడు లక్ష్మణో లక్ష్మి సంపన్న లక్ష్మణుడి యొక్క లక్ష్మి అనేది చాలా లక్ష్మణో లక్ష్మి సంపన్న అనంటే ఆయన దగ్గరుండే ఐశ్వర్యం ఎప్పుడు కూడా పెరుగుతూ 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 ఉందట దీని అర్థం లక్ష్మణ అంటే బాగుంది కదండి ఐశ్వర్యం పెరుగుతూ ఉందట డబ్బులు మెల్లగా లక్కపతి తర్వాత లక్ప దాని తర్వాత కరోడ్పతి దాని తర్వాత అరపతి అయిపోతారా లక్ష్మణుడు అంటే కాదండి లక్ష్మణుడి దగ్గరుండే ఐశ్వర్యం ఏంటి అంటే రామ సేవా అనే ఐశ్వర్యం లక్ష్మణుడి దగ్గర ఉంది లక్ష్మణో లక్ష్మి సంపన్న నిజంగా మన జీవితంలో ఏదన్నా ఐశ్వర్యం అంటూ ఉంటే అది భగవంతుడి యొక్క సేవ దానికంటే మించిన ఐశ్వర్యం ఏ భక్తుడి యొక్క జీవితంలో కూడా ఉండదు లక్ష్మణో లక్ష్మి సంపన్న తర్వాత మూడవారు భరత రాజ్య భరణ అంటే రాజ్యాన్ని మొత్తం కూడా మొయ్యాల్సి వచ్చింది కదండి ఆయన ఇప్పుడు చూడండి భగవద్భక్తులకు ఎటువంటి కోరిక ఉండదండి వాళ్ళకి పెద్ద పెద్ద రాజ్యాలు మనం మనం ప్రార్థన చేసేదే నాదనం న జనం నా సుందరి కవితాంబా జగదీశ కామయ్య శిక్షాష్టకంలో మనం చేసుకున్నప్పుడు శిక్షాష్టకం అర్థంలో చెప్పాం కదండి మనం ఏం ప్రార్థన చేసుకున్నా అయ్యా మాకు డబ్బులు ఇచ్చేసే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే చూడండి ఎంత అయితే పూజ చేస్తున్నారో వాళ్ళందరిని అడగండి మీరు ఎందుకు పూజ చేస్తున్నారు అంటే మాకు ఈ వారం పూర్తి ఈ నోము నో నోస్తే ఈ వ్రతం చేస్తే ఏం వస్తుంది అని అంటే మాకు డబ్బులు కావాలి మేము ఆనందంగా ఉండాలి మాకు ఆరోగ్యం కావాలి మా పిల్లవాడికి జాబ్ అయిపోవాలి జాబ్ అయ్యాక మంచి సంబంధం వచ్చి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్నాక చక్కటి పిల్లలు కనాలి పిల్లలు కన్నాక చాలా ఆరోగ్యంగా ఉండాలి ముసలితనం రాకూడదు చావకూడదు ఇవే అందరి కోరికలు కూడా కానీ భగవంతుడికి భగవంతుడి యొక్క సేవగా పూజ చేసేవాళ్ళు ఎవరు అనంటే కేవలం మన భక్తులు తప్ప ఇంకొకళ్ళని చూపించండి వైష్ణవులు తప్ప భగవంతుడు భగవంతుడి కోసం పూజ చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు దొరకరండి మేము అప్పుడప్పుడు మా వాట్సాప్ లో స్టేటస్ లో చూస్తాం కదండి ఈ పూజ ఈ రోజు వ్రతం ఈ రోజు నోము ఇది అది ఈ వ్రతం చేశాం ఈ పూజ చేసాం అన్ని ఫోటోలు పెడతారు పూజలు బాగా చేస్తారు ఎందుకు అనే ప్రశ్న ఒక్కటి అడిగితే అందరూ కూడా చెప్పే విషయం ఏంటి అని అంటే మా కోసం అంటే మనం భగవంతుణ్ణి వాడుకుంటున్నాం మన యొక్క సొంత ప్రయోజనాల కోసం రాజ్య భరణ పాపం అంత పెద్ద రాజ్యం అయోధ్య సాక్షాత్తుగా శ్రీవైకుంఠం ఎలా ఉంటుందో అలా ఉంటుందటండి అయోధ్య నగరి అటువంటి రాజ్యం భరతుడికి లభిస్తే ఆయన మాత్రం దాన్ని భరించారట ఎంతో బాధతో ఎంతో కష్టంతో ఎందుకు అంటే ఆయనకి రాముడి యొక్క సేవ పైన అంత ప్రేమ రాముడు అంటే అంత ప్రేమ కాబట్టి అలా భరణ భరత తర్వాత లాస్ట్ పిల్లవాడి పేరేంటండి శత్రుఘ్న శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నిత్య శత్రువు అటండి ఎప్పటికీ శత్రువే దేనికి శత్రువు శత్రుఘ్నుడు అని అంటే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములనే ఈ షడ్ రిపులకు శత్రువట శత్రుఘ్నుడు అలానే రామ సేవ అనే దానికి శత్రువట అండి ఆచార్యులు చెప్తారు అదేంటండి రా ఇప్పటి వరకేమో భగవంతుని సేవ చేయాలి ంటే రాముణ్ణ్ణే పట్టుకొని రాముడి యొక్క భక్తులని వదిలేయటం అటువంటి సేవకు శత్రుఘ్నుడు శత్రువు అట రామ సేవకి శత్రువు కానీ భరత సేవకు మిత్రుడు అంటే రా భగవంతుడి యొక్క సేవకుల యొక్క సేవకుడు ఇది శత్రుఘ్నుడి యొక్క స్వరూపం మన యొక్క స్వరూపం ఎలా ఉండాలి అని అంటే డైరెక్ట్ గా మేము భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి డైరెక్ట్ గా భగవంతుని పూజ చేయాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదండి భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టుకుంటే భక్తులు భగవంతుడి దగ్గర తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఇది శత్రుఘ్ను యొక్క స్వరూపం అనమాట కాబట్టి నలుగురికి నామకరణాలు అయిపోయి అందరు చక్కగా ఉన్నారు కానీ మీకు విశేషం చెప్పాలండి పాపం రామచంద్రమూర్తి ప్పుడు అల్లరి చేయలేదండి ఒక్కసారి కూడా ఏదో అల్లరి చేశాడు ఏదో పని చేసి నవ్విచ్చారు అందరినీ ఇలా పోట్లాడారు అనే లేనే లేదండి అందుకే వాళ్ళ బాల్య నలుగురు పిల్లలు అంత బంగారు కొండలు అనమాట మనం అంటాం కదండి అబ్బో మా పిల్లవాడు బంగారు కొండ అలా బంగారు కొండ ఇప్పుడు చూడండి ఎవరైనా పిల్లల్ని అడిగామ మేము అప్పుడప్పుడు అడుగుతుంటాం మీ పిల్లలు ఎలా ఉన్నారేమా అంటే పాపం వాడు అల్లరే చేయడండి లేదా అల్లరి చేసే పిల్లలు అంటే వీళ్ళు ఇలా చేశారండి కాబట్టి ఆ రోజు అలా అయిందండి ఈ రోజు ఇలా అయింది అండి అల్లరి చేసే పిల్లవాడి గురించి అయితే చాలా చెప్పొచ్చు కానీ అల్లరే చేయకుండా బుద్ధివంతుడుగా ప్రతిరోజు వచ్చి చదువుకొని అన్ని ఎగ్జామ్లలో పాస్ అయిపోయి టీచర్ల దగ్గర నుంచి హండ్రెడ్ మార్కులు పేరెంట్స్ దగ్గర నుంచి హండ్రెడ్ మార్కులు అనే పిల్లవాడి కోసం ఏం చెప్తామండి కాబట్టి శ్లోకములు కృష్ణుడు యొక్క బాల్య వివరణ కోసం విచ్చున్నారు కానీ రామచంద్రుడి యొక్క బాల్యం గురించి మాత్రం లేదు నామకరణం అయిందా నామకరణం అయ్యంగానే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడో తెలుసా అండి రామచంద్రుడికి టువెల్వ్ ఇయర్స్ ఉందనమాట అప్పుడు మళ్ళీ వాల్మీకి మహర్షి ప్రారంభిస్తాడు ఏం జరుగుతుంది అక్కడ ఫస్ట్ నామకరణం నామకరణం తర్వాత సీదా టువెల్వ్ ఇయర్స్ అనమాట అప్పుడు ఏం జరుగుతుంది ట్వెల్వ్ ఇయర్స్ లో అనంటే చక్కగా అందరూ కూడా దశరథ మహారాజ్ దగ్గర కూర్చున్నారట పిల్లలందరూ కూడా అప్పుడు విశ్వామిత్ర మహర్షి అయోధ్య రాజ సభలోకి ప్రవేశిస్తారండి విశ్వామిత్రుడు ఎప్పుడైతే వస్తారో దశరథ మహారాజు ఎంతో వినయంగా నిల్చొని చక్కగా ప్రార్థన చేసి అతిథి సత్కారములు అన్నీ కూడా బ్రహ్మాండంగా విశ్వామిత్ర మహర్షికి చక్కగా చేస్తారు చేశాక అయ్యా మీకేం కావాలి మీకేమి ఇయ్యగలం మేము అని అంటే మాకు వాళ్ళ యొక్క అతిథి సత్కారాలు అన్నీ కూడా చక్కగా కలిగాయి అని చాలా ఆనందించి తర్వాత విశ్వామిత్రులు అంటారు కాకపక్ష ధరౌ వీరౌ జ్యేష్టం మే ధాతుమర్హసి అహం వేద్వి మహాత్మాన రామహ సత్య పరాక్రమ విశ్వామిత్ర మహర్షి ఏమంటారో తెలుసా అండి కాకపక్ష ధరౌ వీరౌ జ్యేష్ఠం మే ధాతుమర్హసి నీ జ్యేష్ఠ పుత్రుడైన రాముణ్ణి మాకివ్వండి అహం వేద్మీ మహాత్మానః నాకు తెలుసు రాముడు ఎంత గొప్పవాడు అటువంటి రాముణ్ణి నాకు ఇవ్వండి అని చెప్తారు విశ్వామిత్ర మహర్షి అప్పుడు వెంటనే మూర్చబడిపోతారండి దశరథ మహారాజు ఎంత ప్రేమ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిగిన పుత్రుడు అంటే ఎంత ప్రేమ అది కూడా మామూలు పిల్లవాడా కలిగిందండి సాక్షాత్గా భగవంతుడు మా శ్రీరామచంద్రుడు అన్ని కళ్యాణ గులములు కలిగిన స్వామి ఒకసారి మ ఒక ఒక పది రోజుల క్రితం ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ప్రభుజీ మీకు ఒక్కటే ఒక ప్రార్థన ప్రభుజీ మా పిల్లవాడిని తీసుకెళ్లిపోయింది ప్రభుజీ మీ ఆశ్రమంలో భరించలేకపోతున్నాం ప్రభుజీ అన్న ఎందుకమ్మా ఏమైంది అని అంటే ప్రభుజీ వీడు చేసే అల్లరి అసలు మామూలు అల్లరి కాదు ప్రభుజీ తీసుకెళ్ళిపోండి మీ దగ్గర ఉంటేనే బాగుంటాడు ప్రభుజీ అనని నేను నాకంత ఓపిక శక్తి లేదమ్మా ఇంకొక పిల్లవాడిని కూడా మా దగ్గర ఉంచుకో మేమే సేవలలో ఇంత గాయం అవుతుంది అంటే ఎందుకు వాళ్ళమ్మ ఎంత ఇదంటే తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి అంటే అల్లరి కాబట్టి తీసుకెళ్లిపోండి కానీ మా రామచంద్రుడు ఎంత బుద్ధిమంతుడు అంత కళ్యాణ గుణాలు కలిగిన వాడు దశరథ మహారాజ్కేమో అసలు ఆయన యొక్క బాధలో ఆయన మూర్చబడి కింద పడిపోయారన్న తర్వాత నీళ్ళు చెమ్మితే తర్వాత లేచి ఆయన ఒక్కటే చెప్తారు అయ్యా మా రామచంద్రుడిని తప్ప నువ్వు ఏం కావాలన్నా నన్ను నేను రాజ్యాన్ని మొత్తం కూడా వదిలేసి నీతో వచ్చేస్తా నన్ను తీసుకెళ్ళు పూర్ణ షోడశ వర్షోమే రామ రాజీవలోచన పశ్యామి సహరాక్షసైహి అని ఏమంటారు అనంటే పూర్ణ షోడశ వర్షమే అయ్యా ఇంకా పదహారేళ్ళు కూడా రాలేదు మా రామచంద్రుడికి యుద్ధం చేయాల్సిన వయసు ఏంటి అని అంటే పదహారేళ్ళు అనమాట పూర్ణ షోడస వర్షమే రామ రాజీవలోచన అంటే తామర పువ్వులాంటి నేత్రములు కలిగినాయట తామర పువ్వులు మీరు చూడండి ఎప్పుడు ఉదయిస్తాయి ఎప్పుడైతే సూర్యుడు ఉద్భవిస్తాడో అప్పుడు కదండి ఉద్భవించేది మరి రామచంద్రుడు కూడా ఎప్పుడు లేస్తారు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు లేస్తారు కానీ రాక్షసులు ఎప్పుడు తిరుగుతారు అని అంటే నిశాచరహ ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు రాక్షసులు తిరుగుతారు అవునా మనకి మనకి అప్పుడప్పుడు ఆ పదకొండు అయిపోయింది సడన్ గా నిద్ర లేసాము ఎక్కడికైనా కావాలి వాటర్ కో వాష్రూమ్ కో వెళ్ళాలి అని అంటే కొద్దిగా కేర్ఫుల్ గా ఉండవు ఇప్పుడు రాత్రి అయిపోయింది అని అప్పుడప్పుడు భయం వేస్తుంది ఎప్పుడైతే ముఖ్యంగా ఎవరైనా దయ్యాల గురించి చెప్పారనుకోండి ఆ రోజు రాత్రి ఇంకా భయం వేస్తుంది ఒకసారి మేము మా ఆఫీస్ నుంచి ఆశ్రమానికి నడుస్తున్నాం మేము ఏదో చక్కగా జపం చేస్తూ నడుస్తూ ఉన్నాం అనమాట ఒకళ్ళు పిలిచారు నన్ను ప్రభుజీ ఇక్కడ రండి అని ఆ సరే అండి నేను కూడా వెళ్ళా ఏమైంది ప్రభుజీ ఏమైంది అని అంటే ప్రభుజీ మీకు అక్కడ ఎవరైనా అన్న నేనైనా అయ్యా నాకు ఇంత సాహసం లేదు నేను వెళ్తాను నోరు మూసుకొని ఆశ్రమానికి అని వెళ్ళిపోయా తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ రాత్రి అయిపోయింది క్లాస్ ఇచ్చి వెళ్తూ ఉండంగానే ఎవ్వరు లేరు అనమాట అయితే నేను మెల్లమెల్లగా అక్కడ చూస్తున్నా నిజంగా ఎవరైనా ఉన్నారా లేదా ఎందుకు అని అంటే మనం విన్నాం అనుకోండి ఇంకా భయం వేస్తుంది కదండి కాబట్టి రాత్రి అనగానే ఉన్నా లేకపోయినా ఏం చిన్న అలజడి కనిపించినా సప్పుడు వినిపించినా మనకు భయం వేస్తుంది అలా రాక్షసులందరూ తిరిగేది రాత్రిపూట మా రామచంద్రుడేమో రాజీవలోచనుడు అంటే ప్రొద్దును పూట వికసించేవాడు అంత సుకుమారమైన సున్నితమైన అందమైన మా స్వామిని నువ్వు నిశాచరులతో యుద్ధం చేయడానికి తీసుకెళ్తా అంటున్నావు ఆయనకి ఇంకా పదహారు సంవత్సరాలు రాలేదు ఇంకా చాలా చిన్నమాడు సుకుమారమైన వాడు సున్నితమైన వాడు ఎంతో కోమలమైన వాడు అని ప్రాధేయపడుతూ ఉన్నారనమాట పశ్యామి సహ రాక్షసై రాక్షసులతో యుద్ధం చేసే వయస్సా మా రామచంద్రుడిది అని ఆయన చెప్తారన్న అప్పుడు విశ్వామిత్రుడికి చాలా కోపం అహం వేద్వి మహాత్మాన నాకు తెలుసు రాముడు అంటే ఎవరో రామహ సత్య పరాక్రమ ఆయన పరాక్రమం ఉంది ఇప్పుడు పాపం ఎంతైనా ఎంత గొప్పవాడేనా తల్లితండ్రులకి పిల్లవాడే కదండి ఎంత సమాజం మనల్ని ఎంత గొప్పగా కీర్తించినా సరే ఎంత ప్రభు మీ పిల్లవాడు చాలా గొప్పవాడు చాలా సన్యాసులకి మహారాజులకి కూడా తండ్రి తల్లి ప్రేమ తల్లి ప్రేమే అలానే ఉంటుంది కదా తండ్రి ప్రేమ తండ్రి ప్రేమే కాబట్టి ఇక్కడ ఆయనని రామచంద్రమూర్తి యొక్క సత్య పరాక్రమాలను అంత గొప్పగా పొగుడుతున్నా సరే దశరథ మహారాజుకి మాత్రం ఆయన కోమలమైన సుకుమారమైన సున్నితమైన చిన్న శ్రీరామచంద్రుడిగానే కనిపిస్తున్నాడు అనమాట కాబట్టి ఆయన మాత్రం ఒప్పుకోవట్లేదు ఇక్కడ విశ్వామిత్రుడికి కోపం పెరుగుతుంది మధ్యలో వశిష్ఠుల వారు వస్తారనమాట వచ్చి అయ్యా విశ్వామిత్రులు సామాన్యులు కాదు ఆయన బ్రహ్మహర్షి ఎంత తపస్సు చేశారండి విశ్వామిత్రుడు మనకు తెలుసు కదా బ్రహ్మహర్షిగా ఉండాలి అని ఆయన ఎంతో తపస్సు చేస్తారు తపస్సు చేస్తే ఫస్ట్ డిస్టర్బెన్స్ ఎవరు మేనక మేనక వచ్చి ఆయన యొక్క తపశ్శక్తిని మొత్తం కూడా క్షీణింపజేసి తీసుకెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ ఆయన అనుకుంటారు ఇప్పటి నుంచి అయితే ఎవ్వరి ట్రాప్ లో నేను పడను అని మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ఎవరు పంపిస్తారు రంభని పంపిస్తారు రమ్మని పంపించాను కానీ ఇప్పుడు ఇంతకు ముందేమో ఆవిని చూసి మోహించి తపశక్తిని మొత్తం కూడా పాడు చేసుకున్నారు ఇప్పుడు ఈవిని చూసి నేను ఈమె ట్రాప్ లో పడను అని ఆయన క్షాపం ఇచ్చి కోపంతో తపశక్తిని మొత్తం కూడా వేస్ రెండు సార్లు అయిపోయింది మూడోసారి మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటే ఒక త్రిశంకు అనే ఒక వ్యక్తి వస్తాడు త్రిశంకు అంటే మూడు రకాలైన పాపములు చేసేవాడికి త్రిశంకు అనే పేరు ఒకటేంటో తెలుసా అండి మూడు పాపాలు చేస్తాడట ఫస్ట్ ఏంటి అంటే ఆవుల్ని మిగతా ప్రాణుల్ని అన్నింటినీ కూడా హింస పెడుతూ ఉండేవారట త్రిశంకు మొదటి మొట్టమొదటి పాపం రెండవ పాపం ఏంటి అంటే ఒక వచనాన్ని నేను ఇది చేస్తాను అని చెప్పి చేయకుండా ఉంటాడట త్రిశంకు దగ్గర ఉండే రెండో ఫాల్ట్ మూడో ఫాల్ట్ ఏంటి తెలుసా అండి భగవంతుడికి నివేదన చేయకుండా ప్రతిరోజు ఆహారాన్ని చేస్తూ ఉంట భుజిస్తూ ఉంటారట అది మూడవ పాపం అందుకే ఆయన పేరు త్రిశంకు ఇటువంటి వ్యక్తి వైకుంఠానికి ఏంటి స్వర్గానికి కూడా వెళ్ళడానికి యోగ్యత లేదండి అయినా సరే ఈయన స్వర్గం పంపించాలి అని విశ్వామిత్రుడు ఆయన యొక్క తపశక్తిని మొత్తం కూడా కింద నుంచి పంపిస్తే పైనుంచి ఇంద్రుడు ఏం చేశాడు వీడు స్వర్గానికే అర్హుడు కాదు అని పైనుంచి మళ్ళీకి దిగి పంపించేస్తారు అనమాట ఇక్కడ నుంచి విశ్వామిత్రుడు పై నుంచి ఇంద్రుడు ఇద్దరు చేసేసరికి మధ్యలో ఒక ఈయన ఉల్టా తిరిగిపోయారు అక్కడ ఉల్టా లోకాన్ని ఒక తయారు చేశారనమాట దాన్ని త్రిసంగు స్వర్గం అని మనం వింటూ ఉంటామన్నమాట అలా మూడోసారి కూడా తపశక్తి మొత్తం క్షీణమైపోయి చిట్ట చివరికి మళ్ళీ ఏ గొడవలలో పడను నేను నా మానా నేను చేసుకుంటా నా పని అని మళ్ళీ కూర్చొని తపస్సు చేస్తూ బ్రహ్మర్షి అని పేరు వచ్చింది చాలా గొప్ప మహానుభావులు ఆయనతో రామచంద్రుణ్ణి పంపించు అని చెప్తే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక్కసారి దశరథ మహారాజ్ దగ్గర ఎంత ప్రేమ ఉంటుందండి ఎంత అనుభవం రాముడు అంటే ఎంత ఆప్యాయత ఆ యొక్క పుత్ర పుత్రవై నామాసి అని అంటారు తన యొక్క సొంత ఆత్మగా ఆయన చూసుకున్నారు అటువంటి దశరథ మహారాజు కేవలం తన గురువైన వశిష్ఠుల వారు చెప్పారు అనే ఒక్క విషయానికి రామచంద్రమూర్తిని విశ్వామిత్రులకి ఇచ్చేస్తారండి అంటే ఒక గురువు యొక్క మాటల పైన ఎంత గౌరవం ఉండేది దశరథ మహారాజుకి అంత పెద్ద రాజు అండి ఏదైనా ఆయన శాసనం చేయొచ్చు కానీ ఎంత గౌరవం చూపించారు విశ్వామిత్రుల పట్ల వశిష్ట మహాముని పట్ల మన జీవితంలో మన గురువులు చెప్పిన మాటలను కేవలం మనం ఆచరించచ్చేత భగవత్ కృప అనేది మనకు లభిస్తుందండి వీళ్ళందరూ కూడా రాజ మహారాజుల యొక్క చరిత్ర మనం శ్రీమద్ ఇతిహాస పురాణాల్లో చూపించినా సరే ఎప్పుడు కూడా ఎంత శక్తివంతులైనా సరే ఒక గురువు యొక్క అనుగుణంలో వాళ్ళ యొక్క మాటలను వింటూ ఉండేవారు అనమాట ఇది వాళ్ళకి నిజమైన ఒక అద్భుతమైన గౌరవం వాళ్ళకుండే ఒక ప్రతిభ ఉండే శ్రేష్ట కాబట్టి చక్కగా పంపిస్తారు శ్రీరామచంద్రుణ్ణి రామచంద్రుడి వెళ్ళారు అంటే లక్ష్మణ స్వామి తప్పకుండా వెనకాలే వెళ్లాల్సిందే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట రాముడు ఉన్న చోట లక్ష్మణుడు ఉంటాడు రాముణ్ణి వదిలేసి లక్ష్మణుడు ఉండలేడు లక్ష్మణుడు కూడా విశ్వామిత్రులతో వెళ్తారనమాట చక్కగా వాళ్ళందరూ ఆయనని తీసుకెళ్తూ చక్కగా అద్భుతమైన కథలు చెప్తూ ఉంటారండి విశ్వామిత్రులు రామలక్ష్మణుల ఇద్దరికి కూడా మొట్టమొదటి కథ కుమార సంభవం అంటే కుమారస్వామి ఎలా ఆవిర్భవించారు అనే ఒక చక్కగా శరవనభవ అని అంటాం కదండి ఆయన యొక్క కథ మొత్తం కూడా రామలక్ష్మణులకి వినిపిస్తారనమాట తర్వాత గంగోత్పత్తి యొక్క కథను వివరిస్తారు ఎలా సగర చక్రవర్తికి ఆయన ఒక గొప్ప యాగం చెయ్యాలి అశ్వమేధ యాగం చెయ్యాలి అని ఆయన సంకల్పించుకుంటారు కానీ ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడు అనంటే ఆ అశ్వాన్ని దొంగలించుకొని ఇంద్రలోకానికి తీసుకెళ్ళిపోతారు అప్పుడు ఇంద్రలోకానికి తీసుకెళ్లరు ఆయన తీసుకెళ్లి కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో పెడతారనమాట అప్పుడు సగరుడు యొక్క అరవై వేల మంది పిల్లల్ని పంపిస్తారు అయ్యా మీరు వెళ్ళి ఈ యొక్క అశ్వం ఎక్కడుంది అనంటే ఆయన కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తారు ఆశ్రమానికి వెళ్ళాక ఆయన ఏదో తపస్సు చేస్తూ ఉంటారు వీళ్ళు అనుకుంటారు కపిల మహర్షి దొంగలించారు అని ఆయనని తపస్సులో నుంచి లేపంగానే ఆయన యొక్క ఆయన తపస్సు నుంచి లేపంగానే ఆయన తపో భంగమైంది అనే కోపం చేత ఆ సగర చక్రవర్తి యొక్క అరవై వేల కుమారులందరినీ కూడా భస్మం చేసేస్తారనమాట అప్పుడు సగర చక్రవర్తి తన యొక్క మనవడైన అంశమాన్ని పంపిస్తారు కపిల మహర్షి దగ్గరికి అప్పుడు కపిల మహర్షి ఎలా మా యొక్క ఆ ఈ పూర్వీకులు అందరూ కూడా ఉద్ధరింపగలుగుతారు అంటే కేవలం ఆ స్త్రీపాదాలను భగవంతుడి యొక్క శ్రీపాదాలను కడిగిన గంగా నది ఎప్పుడైతే ప్రవహిస్తుందో అప్పుడు మాత్రమే వీళ్ళు ఉద్ధరింపబడతారు అని చెప్తే భగీరథుడు బయలుదేరి ప్రయత్నం చేసి తపస్సు చేసి ఆ భగవంతుడి యొక్క శ్రీపాదాలను కడిగిన నీళ్లు వామనమూర్తిగా ఆయన ఇంతింతై వటుడు ఇంతయ్యి తనకు తానింతయ్యి అహోవీధిపై అంతయి పోయద మంగళాగ్రమునపై అంతయి సత్యపదంబు చేరే బ్రహ్మాండాంత సంవర్ధి అయి అని ఎప్పుడైతే వామనమూర్తిగా పెరిగిపోతారో అప్పుడు బ్రహ్మగాడు చేసిన చక్కటి అభిషేకంతో లేదా విరజానది యొక్క చిల్లు చేసి ఆ విరజని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తారనమాట అలా విష్ణు గంగా విష్ణుమూర్తి యొక్క శ్రీపాదాలను కడిగి అక్కడ నుంచి బయలుదేరిన గంగానది ఆ యొక్క ప్రవాహం ఎందుకంటే చరణామృతాన్ని మనం ఏం చేస్తామండి భగవంతుడి యొక్క చరణామృతాన్ని భక్తులందరూ ఏం చేస్తారు చక్కగా స్వీకరించి శిరస్సున ధరిస్తారు కాబట్టి వైష్ణవానాం యథాశంభు వైష్ణవుల అందరికంటే శ్రేష్టమైన భక్తుడు ఆ శివుడు భగవంతుడి యొక్క పాదోద్భవి అయిన గంగను తన శిరస్సును ధరించి అక్కడ నుంచి ఒక్క ఆ పాయగా గంగా నదిని ఈ భూలోకంలోకి పంపిస్తారనమాట అప్పుడు భగీరథ మహర్షి వెనకాలే గంగ వస్తూ వస్తూ ఉంటే జాను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచినప్పుడు మళ్ళీ జాను మహర్షి ఏం చేస్తారు ఆ గంగా నదిని మొత్తం కూడా నోటి ద్వారా లోపలికి తీసేసుకుంటారు అనమాట అప్పుడు మళ్ళీ భగీరథుడు వచ్చి అయ్యా ఇది మా యొక్క పూర్వీకుల యొక్క ఉద్ధరించడానికి గంగని తీసుకెళ్తున్నాను అంటే నోట్లో నుంచి తీసింది నోట్లో నుంచి మళ్ళీ బయటికి పంపించేస్తే ఎంగిల్ అయిపోతుంది కదండి కాబట్టి ఆయన యొక్క ఇయర్ రైట్ ఇయర్ కుడి చవి నుంచి గంగా నదిని ప్రవాహం చేస్తారు అందుకోసం నది యొక్క పేరు జాహ్నవి అని కూడా వచ్చింది భాగీరథి అని కూడా అంటాము గంగా అని కూడా అంటాం కాబట్టి అలా గంగా నది యొక్క ఆవిర్భావం ఈ లోకంలో జరిగింది ఈ కథ కూడా విశ్వామిత్రుడు మన రామ లక్ష్మణులకి బోధిస్తారనమాట మనం కాదండి కేవలం భగవంతుడికి సంబంధించిన విషయాలు వినటం సాక్షాత్తుగా భగవంతుడు ఈ లోకంలో ఆవిర్భవించిన భగవంతుడి యొక్క అద్భుతమైన కథలు గురుముఖతగా వినాల్సిందే రామ లక్ష్మణులు ఆవిర్భవిస్తే విశ్వామిత్రుడి యొక్క ముఖతగా అద్భుతమైన కథలను శ్రవణం చేశారు కృష్ణ బలరాములు ఆవిర్భవిస్తే సందీపనే ముని యొక్క ముఖతగా చక్కటి చక్కటి వేద శాస్త్రాలన్నీ కూడా చక్కగా విని నేర్చుకున్నారు కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్క జీవుడి ప్రతి ఒక్క మానవుడి యొక్క ఎమర్జెన్సీ తప్పక ఫర్ షోర్ చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనంటే భగవంతుడి గురించి వినటం నిత్యం భాగవత సేవయ భగవంతుడి గురించి వినటం భగవంతుడి యొక్క సేవ చేయటం భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం భగవంతుడి యొక్క అద్భుతమైన నామాన్ని జపం చేయటం ఇది అందరి యొక్క కర్తవ్యం కాబట్టి సాక్షాత్గా రామ లక్ష్మణులే కూర్చొని విశ్వామిత్రుల దగ్గర నుంచి అద్భుతమైన కథలు వింటూ ఎంతో ప్రేమతో గురుసేవ చేసుకున్నారండి వాళ్ళిద్దరు కూడా సాక్షాత్గా రామ లక్ష్మణులు యొక్క కాళ్ళు పట్టడం ఆయనకి కా సంబంధించిన సకల కైంకర్యములు కూడా చేసుకున్నారు అలా రాముడే దిగి వచ్చిన మనందరికీ ఆదర్శ వ్యక్తిగా రాముడు ఉన్నాడు కాబట్టి మనందరికీ చూపిస్తున్నారు ప్రతి ఒక్క జీవుడి యొక్క జీవితంలో గురువుని ఆశ్రయించాలి గురువు యొక్క సేవ చేసుకోవాలి శ్రద్ధతో గురువు యొక్క చెప్పిన విషయాలను వింటూ ఉండాలి వాళ్ళ యొక్క మార్గదర్శకంలో మనం ముందుకి నడుస్తూ ఉండాలి ఇది రామాయణం రాముడేసిన మొట్టమొట్ట అడుగు అయోధ్య బయట గురు సేవ చేయడానికి కాబట్టి మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ప్రియారిటీ ఏంటి మన జీవితంలో అంటే గురువు దగ్గర నుంచి చక్కగా భగవంతుడి గురించి వినటం భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం గురు వైష్ణవుల యొక్క సేవ చేసుకోవటం ఇది రామచంద్రుడు నేర్పించే ఒక అద్భుతమైన విషయం మనకి ఈరోజు మనం తెలుసుకున్నాం బాలకాండలో ఒక సగం వరకు మనం ఈరోజు పూర్తి చేసుకున్నాం భగవంతుడి యొక్క దయా విశేషాల చేత కాబట్టి ఇప్పుడు మనందరం కూడా నామరామాయణంలో ఈ యొక్క లీలకు సంబంధించిన నామాలు ఒకసారి మనందరం కలిసి చెప్పుకుందాం దాని తర్వాత కథను విరామం చేసుకుందాం మన రామస్వరూప్రభు చూపిస్తారు ఒకసారి చక్కగా అందరు కూడా చెప్పండి రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారా రామ రామ జయ అజ రామ రామ జయ సీతారా బాలకాండ బాలకాండని ఈరోజు మనం అధ్యయనం చేసుకున్నాం బాలకాండలో ఉండే నామాలన్నీ కూడా ఒకసారి అనుకుందాం శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాళాత్మక పరమేశ్వర రామ బ్రహ్మ పరాత్ పర రామ కాళాత్మక పరమేశ్వర రాష్టతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రాతితరామ శేషతల్ప సుఖ నిద్రిత రామ అంటే శేషతల్పం మీద హాయిగా పడుకున్నారండి ఆయనకి ఏం బాధండి మన దగ్గర రావాలి కానీ ధ్యమరా ప్రార్థిత రామ తన భక్తులు బ్రహ్మాది దేవతలందరూ కూడా బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన దగ్గర వెళ్ళి మొరపెట్టుకున్నారు అయ్యా మమ్మల్ని రక్షించండి అలానే తన యొక్క ఇచ్చ ఏంటి అనంటే తన భక్తులతో చక్కగా పరస్పర అనుభూతి ఆ విశేషాలను వాళ్ళ యొక్క భక్తుల యొక్క ప్రేమను ఆస్వాదించాలి అనే కోరిక చేత భగవంతుడు ఆవిర్భవించారు ఎలా ఆవిర్భవించారు చంద్ర కిరణ కుల మండన రామ శ్రీమద్ దశరథ నందన రామ శ్రీమద్ దశరథ నందన రామ దశరథ నందనుడిగా రామచంద్రుడు ఆవిర్భవించారు చందకిరణ కుల మండన రామ శ్రీమద్ దశరథ నందన రామ కౌసల్యాధన రామ విశ్వమేత్రియన రామ్ కౌసల్య సుఖవర్ధన రామ కౌసల్యమ్మ యొక్క ఆ అదృష్టాన్ని మీరు ఒక్కసారి అసలు తలుచుకోండి రామచంద్రుడు సాక్షాత్తుగా పిల్లవాడిగా అవతరిస్తే ఎంత సుఖమండి ఎంత ఆనందం అండి కౌసల్యమ్మకి అటువంటి కౌసల్య వర్ధన రామచంద్రుడు పుట్టినప్పటి నుంచి ఆవిడ యొక్క ఆనందం పెరుగుతూనే 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 ఉందనమాట కౌశల్యం అది విశ్వామిత్ర ప్రియ ధన రామ నిజంగా చెప్పాలి అని అంటే ఒక శిష్యుడి యొక్క జీవితంలో గురువు నిజమైన ధనం కానీ రామచంద్రుడి దగ్గర విశ్వామిత్రుడి యొక్క ధనం రామచంద్రుడు कौशल्या सुखवर्धन राम धन राम 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 जय राजा राम 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 जय सीतारा रघुपति राघव राज राति तनती ताराम। राम राम जय राजा राम राम, राम जयसे मंगल कौशलेन्द्र से महनीय गुणाध चक्रवर्ती तनुजा सर्वो मंगलम श्री चंद्र भगवान की पवन सुत हनुमान की भक्ति सिद्धांत सरस्वती ठाकुर गोस्वामी प्रभुपाद की शील प्रभुपाद की कोटि वैष्णव भक्त बृंद की జై జై శ్రీ శ్రీరాధేషం అయోధ్యలో ఏమంటారో తెలుసా అండి జై జై శ్రీ సీతారా